ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ రంగం ఎలా ఉండబోతుంది దాని గురించి ఒకసారి చెప్తారా? జగన్ గారి జాతక ప్రకారంగా ఆయనది ఆర్ద్ర నక్షత్రం అవుతున్నది. ఆర్ద్ర నక్షత్రం మిథున రాశి కనుక వీరికి అర్ధాష్టమశని నడుస్తున్నది, అష్టమశని నడుస్తుంది. ఓకే, మిథున రాశి వారికి అష్టమశని. అలాగే వ్యయస్థానంలో ఉచ్చస్థితుడైనటువంటి రాహు పూజగ్రహ ప్రభావం, తద్వారా ఏంటంటే రాజకీయంగా ఎంత స్థాయిలో ఆయన ఎదగాలో, ఎంత మంచి పేరుని పొందాలో, చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు అంటారు, వాటి ద్వారా ప్రజల్లో లోతులకు వెళ్ళి ప్రజల యొక్క మెప్పుని పొందేటువంటి అవకాశం ఎంత స్థాయిలో ఉందో, అంత స్థాయిలో పొందకపోవడానికి ఈ రాహుకేతులు రెండు కూడా కారణభూతులు అవుతున్నాయి. ఓకే, అంటే జాతకరీత్యా కాలసర్పయోగం అంటారు. రాహుకేతుల మధ్య ప్లానెట్స్ అన్నీ ఉండేటువంటి పరిస్థితి గత సంవత్సరం గడిచింది. తద్వారా ఏంటంటే ఈ కాలసర్పయోగం, షష్టగ్రహ కూటమి, ఇత్యాదుల వల్ల ఈ కరోనా ఎఫెక్ట్ కానీ ఇంకో రకమైనటువంటిది కానీ రాజకీయ ఒడిదుడుకులకు గురవుతున్నారు. ఓకే, మానసిక ప్రశాంతత బాగా దెబ్బతినేటువంటి సూచన వీరికి ఉన్నది. ఎందుకంటే వారి నక్షత్రమే అధిపతి రాహు అవుతున్నాడు. ఆర్ద్ర నక్షత్రాన్ని రాహు అధిపతి. రాహు రాశి నుంచి కూడా, జగన్మోహన్ రెడ్డి గారి రాశి నుంచి, మిథున రాశి నుంచి వ్యయస్థానంలో ఉంటాం, అది ఉచ్చస్థుడు అవడం. ప్రస్తుత పరిస్థితి చూస్తే కుజు రాహులతో యొక్క కలయిక అయితే కొంత మేలైనటువంటి పరిస్థితి ఏంటి అంటే గురుడు నీచక్షేత్రం నుంచి కుంభరాశిలోకి పరివర్తనం చెందడం, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిని పాపగ్రహ వీక్షణ లేకపోవడం, తద్వారా ఏంటంటే కొంత మేలైన పరిస్థితి ఈ జూన్ జూలై నుంచి కూడా వీరికి కలుగుతుంది. ఈ జూన్ వరకు, జూలై వరకు ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి, ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉండేటువంటి ఈ రెండు మూడు నెలలు ఏదైతే ఉన్నదో, కొంత ఒడుదుడుకులు, ఓకే, ప్రకంపనలు కలగడం కానీ ఇతరత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి వారి పరంగా అభివృద్ధిని తెచ్చుకోవడం కోసం కానీ చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉండడం, ఓకే, వారికి అధికమైనటువంటి మెజారిటీ, ఏమైనా ఎలక్షన్స్ జరుగుతుంటే మెజారిటీ రావడానికి అవకాశంగా అనిపించే సూచన ఉంటుంది తప్ప వీరి అభివృద్ధిలో ఏమాత్రం మార్పు ఉండదు. జూలై నుంచి ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వీరికి అనుకూలంగా మారేటువంటి స్థితి. అయితే రాహుకేతులకు సంబంధించినటువంటి ఏదైతే కాలసర్ప యోగం ఉన్నదో, తద్వారా దినదిన గండం అనేటువంటి పరిస్థితి.